మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని 731 సర్వే నెంబర్లోని 35 ఎకరాల భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి అనుకూల సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఈ భూమిని కేటాయిస్తున్నట్టు పేర్కొన్న ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి అనంతరం అమ్మఒడి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళకు కూడా మేము డిసైడ్ చేసి ఇదంతా టోటల్ సర్వే వచ్చిన తర్వాత మేము తప్పకుండా దాన్ని ఒక్కొక్క కాస్ట్ని బట్టి వాళ్ళ ఎవరెక్కువ ఉంటారు వాళ్ళకు దాని ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ల్యాండ్ కూడా ఇమ్మీడియట్గా కేటాయించి ఇది డాంబర్ రోడ్ చేసేస్తుంది. ఫస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉన్నదా జీటీ రోడ్ చేస్తాం, తర్వాత ఇంట్లో కూడా వెంచర్లలో ఎట్లా చేస్తారో అన్ని రోడ్లు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా దాన్ని ల్యాండ్ ఇస్తే మళ్ళీ దొరకలేదని అనకుండా అన్ని రోడ్లు చేసి ఆ రోడ్లు మంచిగా ప్లాన్ ప్రకారంగా చేసి 4 రోజులు ఎక్కువైనా సరే దాన్ని తీసుకొని అందరం గ్రామస్తులను కూడా పిలిపించి ఎవరెవరికి ఎంత కావాలి ఎంత ఇమ్మీడియట్గా దానికి డబ్బులు కూడా పెట్టి ఏ క్యాస్ట్కి ఏది ఇస్తున్నామో డబ్బులు కూడా ఇమ్మీడియట్గా పెట్టేస్తాం. ఇప్పుడు వయసులకు 52 లక్షలు పెట్టినాం, ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టేటందుకు అది కూడా 50 లక్షలు పెట్టినాం, ముదిరాజులకు కూడా 50 పెట్టినాం, ఇంకా దాంట్లోకి ఇంకా 30-35 లక్షలు ఎక్కువేసి 60 పెట్టినాం ముదిరాజులు అన్నీ కలిసి మొత్తం అన్ని క్యాస్ట్లకు ఎంత మంది ఉన్నారో ఎన్ని క్యాస్ట్లు ఉంటాయో అన్ని క్యాస్ట్లకు తాలూకా హెడ్ క్వార్టర్లో తాలూకాకు సంబంధించి ఒక మండలంలో కాదు ఇది టౌన్ వాళ్ళకి కాదు తాలూకా సంబంధించి ఏ క్యాస్ట్ ఉంటే కుల సంఘాలకు వాళ్ళకి అందరికి ఇస్తాం. సబ్స్టేషన్ కూడా ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఎంత సార్?